సావిత్రి కనిపించడం లేదు అని పేపర్లో ప్రకటనిచ్చి ఆచూకి చెప్పిన వారికి 10 లక్షల బహుమానం అని ప్రకటిద్దామమ్మా. అలా నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళావు కాబట్టి నాకెప్పటికీ ఏమీ కాదు. నేను నీతో ఉండలేకపోతే సింపుల్ చచ్చిపోతాను. మరి మా వాళ్ళని కాదని మనం ఏం చేయగలం? సరే, ఏం చేయగలమో చేసి చూపిద్దాం. ఆ రోజు వెళ్ళలేకపోయాం, ఈ రోజు ఏదైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం పద. ధర్మాకి మీకు ఏంటి సంబంధం? అది ఈ ధర్మం ఎవరండి? నాకు తెలిసి ఈ ధర్మ అనేవాళ్ళు ఎవరూ లేరు. ఉంటారులే, ఆలోచించి చూడు. వర్మ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కానీ ఈ ధర్మాని ఎవరు లేరండి. సరే నందిని, మనం మళ్ళీ కలుద్దాం. చిన్న పనుంది, వస్తానండి. ధర్మ గురించి ఆయనకి ఎలా తెలుస్తుందని ఆయన అడుగుతున్నారు. ఆ ధర్మ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదు అనిపిస్తుంది. ఒకవేళ ఇతనికి ఏవైనా పరిచయం ఉందేమోనని అడిగాను. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి నా గురించి ఎంక్వైరీ చేశారు. ఆ విషయం అడిగితే నాకెలా తెలిసిందని డౌట్ వస్తుంది. ధర్మతో వెళ్ళి కూడా నాకసలు పరిచయమే లేదంటున్నాడంటే ఇతనేదో దాస్తున్నాడు. ఇతని దగ్గర నిజాన్ని రాబట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దామా? ఆ వెళ్దాం. ఏం జరిగింది? నందిని వాళ్ళ ఇంటికి కొత్తగా ఎవరో అమ్మాయి వచ్చింది సార్. ఎవరో అమ్మాయి? వాళ్లకు బాగా తెలిసిన పెద్దావిడ ఊరికెళ్తూ కొద్ది రోజులు నందిని వాళ్ళ ఇంట్లో ఉంచిందట. ఎవరో అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తూ మనకెందుకు అమ్మాయి గురించి? నీకు అప్పచెప్పిన పని చూడు. అదే పని మీద ఉన్నాను సార్. కాకపోతే నందినితో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది. అది మనకు సంబంధం లేని టాపిక్. సావిత్రి గురించి నందిని దగ్గర ఏదైనా క్లూ ఉందేమో ఆ విషయం తెలుసుకో. నేను ఆ విషయం గురించి ట్రై చేస్తుంటే ఆ వచ్చిన అమ్మాయి మీతో పరిచయం ఉందా అని అడిగింది. సడన్ గా అమ్మాయి అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఆ అమ్మాయికి నేనెలా తెలుసు? అదే అర్థం కాలేదు సార్. టైంకి ఏదో చెప్పి మేనేజ్ చేశాను, కానీ మనిద్దరికీ పరిచయం ఉన్న విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసిందో అర్థం కాక మీకు చెప్దామని ఫోన్ చేశాను. సత్య ఇంటికి గెస్ట్గా వచ్చిన అమ్మాయికి నేను తెలుసా? ఓకే, నా గురించి నిన్న ఎంక్వైరీ చేయడం ఏంటి? ఆ అమ్మాయి గురించి మనం కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచిస్తూ మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సత్య ఎలాగో ఈరోజు మన ఇంటికి వస్తాడు కదా. సత్య అనే అమ్మాయి ఎవరు అని అడిగితే తెలిసిపోతుంది. సత్య మన ఇంటికి వస్తున్నాడు సార్. సత్య ఈరోజు మన ఇంటికి రావాలి, రాకపోతే రప్పించాలి. ఏం సార్? సస్పెన్స్. హాయ్ సత్య. చెప్పండి ధర్మగారు. అరే,
వాయిస్ బాగానే గుర్తుపెట్టేవే. ఎందుకు గుర్తుపట్టనండి? అలాగే నా చెల్లెలు బాధను కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు ఒకసారి నువ్వు మా ఇంటికి రావాలి. వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు? నువ్వు వస్తే నీకు ఒక సర్ప్రైజ్, అలాగే నా చెల్లెలు కూడా నువ్వు ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టుంటుంది. నేనెందుకండి? రావాల్సింది నువ్వే సత్య. అక్కడికి వచ్చాక నీ అవసరం ఏంటో నీకు అర్థమవుతుంది. అలా వచ్చి జస్ట్ కనిపించి వెళ్ళిపో, నీకోసం మేము వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ us. వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు. వచ్చాక అమ్మాయి ఎవరో సత్యనాయుడు కనుక్కుందాం. కందికంపతో కంచె వేస్తే పందులు వచ్చి కొట్టకపోయాయట. ఏం దలుడు, అటు ఇటు కాకుండా అయిపోయింది మన పరిస్థితి. అవును మావ, ఎవరు చెప్పింది చేయాలో అర్థమై చావట్లేదు. ఆ తంత్రగాడు ఒకటి చెప్తాడు, ఈ కేరళస్వామి ఇంకోటి చెప్తాడు, ఇప్పుడు ఈ స్రవంతి ఒకటి చెప్పుద్ది. వాళ్ళ గొడవ నాకెందుకు గాని, నా పెళ్లి సంగతి ఏంది? చేస్తావులే ఉండరా, నీ పెళ్లి మా చావుకు వచ్చేటట్టుంది. అంటే చేయవా? ఇదిగో ఇలా అయితే నా కుట్టిని దించుతా. అవును మరి, అది ఒక ఎలిజబెత్ రాణి, దాన్ని దించితే గాని పాతకొచ్చిన చెనుకి కొరివి పెట్టినట్టు కావదు. నూరేళ్ళు నా కుట్టి ఫోను ఎత్తు. హలో, ఎక్కడ చచ్చా? ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాను. దేన్ని తగులుకున్నావేంది? రాకుండా అక్కడే పడున్నావు. అబ్బే, చిన్న పనుండి హైదరాబాద్ లో ఉన్నాను. నువ్వాడుండి నీ పనులు చూసుకుంటా ఉండే, నేనేం కావాలి? వస్తానుగా, కాస్త ఓపిక పట్టు. ఏంటి ఓపిక పట్టేది? సర్లే, నువ్వెక్కడన్నా సావు, నాకో లక్ష పంపించు. మొన్ననే కదా పంపించింది. సరే వచ్చి లెక్కలు చెప్తా, ఆడే ఉండు. అబ్బే, నువ్వెందుకు రావడం? డబ్బులే కదా, నేను పంపిస్తాను. తొందరగా పంపు, లేదంటే తెలుసుగా, నేను వస్తే నీకు నీ అయ్యకి ఇద్దరికి ఉంటది. ఏందంట్రా? డబ్బులు కావాలంట. దాని అబ్బసొమ్మ ఇక్కడ దాచిపెట్టిందంట, మొన్నగా పంపించింది. సరే, మొన్న పంపించిన డబ్బులకి లెక్క చెప్తుందంట, ఇక్కడికి వచ్చి రమ్మంటావా? అలుడు, వాకిట్ల కుక్కకి వంటిల్లు ఎందుకని? అది ఇప్పుడు రావటం, మన బతుకు బజార్ను బట్టం అవసరమా? దాని తావాది జస్తే గాని ముందు పంపించేసాయి. ఏమాత్రం అడిగింది? 2 లక్షలు అడిగింది. 2 దాని లక్కీ నెంబరా ఏంద్రా? ఇప్పుడది జమీందారు ఆనంద భూపతి రాజు గారి బావమరిది కోడలో. గిన్నెలు పీస్తో గడగదు, నోట్లతో గడుగుద్ది. మరి ఏందో మావా, పోవటమే కాని లక్ష్మీదేవి రావటం లేదు. లక్ష్మీదేవి రావటం తర్వాత. నువ్వు డబ్బులు పంపించలేదంటే పెట్టె సర్దుకొని చేతిలో చీపురు కట్టతో ఆ దరిద్రపు లక్ష్మీ దిగుతుంది. 2 లక్షలు మళ్ళీ సమర్పయామి. బాబాయ్ గారు, అమ్మా నీకు దండం పెడతా, అలా మాత్రం పిలవమాక. సరే అంకుల్. ఏంటి, ఏదో పెట్టే అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు. అంటే అమ్మా, అది పెట్టెలో 2 లక్షలు పెట్టాను. అమ్మాయికి ఏదైనా అవసరమైతే చూసుకో అని మా వాడికి చెప్తున్నాను. ఈ లోపల నువ్వు వచ్చావు. ఓహో,
నా గురించి ఆలోచిస్తున్నారా? ఎంత ప్రేమండి నేనంటే. మాదంతేనమ్మా, ఎవరిని అభిమానించినా కట్టల కట్టల ఖర్చు పెట్టేస్తాం. ఏమనుడు మరే మామ, మీరు ఇంత అభిమానం చూపిస్తుంటే మీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. జీవితంలో మీరు మర్చిపోలేని పని నేను చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. హాయ్, వెల్కమ్ సత్య. ఏదో సర్ప్రైజ్ అన్నారు? సర్ప్రైజే, కమాన్ కమాన్ బడీ. ఏంటి స్పెషల్? సత్య, ఈరోజు నా చెల్లెలి పుట్టినరోజు. ఓ అవునా? మరి గెస్ట్లు ఎవరు వచ్చినట్లేరు? యు ఆర్ ద ఓన్లీ గెస్ట్. అంటే వేరే వాళ్ళు ఎవరిని? అవసరం లేదు సత్య, నా చెల్లెలికి నువ్వు వస్తేనే సంతోషం. అందుకే నిన్ను మాత్రమే పిలిచాను. సత్య హాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎన్నిసార్లు చెప్తావు సత్య? మార్నింగ్ ఆల్రెడీ చెప్పావుగా. పైగా బర్త్డే గిఫ్ట్ అని నాకు ఈ శారీ కూడా ఇచ్చావుగా. ఏంటి ఇంత లేటు? నీకోసమే వెయిటింగ్. అన్నయ్య కేక్. కేక్ రెడీ అమ్మా. అలాగే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఉర్మిలా, హ్యాపీ బర్త్డే టు యూ ఉర్మిలా, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే ఉర్మిలా, హ్యాపీ బర్త్డే. ఊర్మిళ, ముందు మీ అన్నయ్యకి తినిపించు. ముందు నీకు, తర్వాతే మా అన్నయ్యకి. అన్నయ్య హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్నయ్య. God bless you. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మీ చెల్లెలి గారి పుట్టినరోజు సందర్భంగా తమరు చెప్పినట్టే గుళ్ళు అన్నదానం జరిపించి స్వామివారికి అర్చన చేయించి తీర్థ ప్రసాదాలు పట్టుకొచ్చాను.
ముందు మా సత్యకి పెట్టండి. నాకొద్దు. స్వామివారి కుంకుమ బాబు ఇలా వద్దనకూడదు. నాకొద్దంటున్నానా? సరే పూజారి గారు, వద్దంటున్నాడుగా. అలాగే బాబు. దీర్ఘాయుష్మాన్ భవ. వస్తానయ్యా. అమ్మా ఊర్మిళ, కేక్ కటింగ్ అయిపోయిందిగా. సచ్చాక పార్టీ ఏర్పట్లేవో చూడు. అలాగే అన్నయ్య. థ్యాంక్ యూ సచ్చా, పిలవగానే వచ్చినందుకు. నీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఒక్కడ వస్తేనే బాగుంటుందనిపించింది, అందుకే వాళ్ళని పిలవలేదు. పర్వాలేదండి. అవును సత్యా, మీ ఇంట్లో కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు? తన మా బామ్మ జానకమ్మ గారికి కావలసిన వాళ్ళ అమ్మాయి. ఓ, తను మీ ఇంట్లో ఎందుకుంటుంది? బామ్మ ఏదో బయటికి వెళ్తూ ఈ 4 రోజులు మా దగ్గర ఉండమని చెప్పింది. ఓహో, అంటే మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కాదన్నమాట. కాదు. తనకు నా గురించి ఏమైనా తెలుసా? లేదు. ఏ? జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ఓకే సచ్చా, ఊర్మిళ నీకోసం అన్ని రెడీ చేసి ఉంటుంది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చలో. అమ్మాయి జానకమ్మ మనిషా, మరి నా గురించి తనకు ఎలా తెలుసు? Thank you.
శ్రవంత్ ఎందుకు నన్ను ఫాలో అవుతోంది? ధర్మ కూడా తన గురించి ఎందుకు అడిగాడు? మీరు అడగటం మేము కాదంటూనా? చెప్పండి ఏం చేయాలో. సత్యతో నా చెల్లెలు పెళ్లి జరిపించాలి. దానికి మీరెంత అడిగితే అంతిస్తాను.